రైట్ మంచి పాయింట్ అండి శ్రీధర్ గారు ఏమంటారు ముగ్గురు బ్రదర్స్ మాట్లాడారు మీరు మాట్లాడే నేను విన్నాను మీరు కూడా ఓపిక్గా వింటే బాగుంటుంది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు కదా జనరలీ మనం మీరు నేను డిసైడ్ చేసుకునే బదులు మీరు ఏ అంశాలు ఏమైనా దాన్ని బట్టే సగం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం మనం ఏ అంశాలు వెదర్ వీఆర్ ఫేర్ ఇన్ అండ్ మనం విశ్లేషకుడిగా వస్తున్నాం లేదంటే పార్టీని రిప్రజెంట్ చేయట్లేదు వ్యక్తిని రిప్రజెంట్ చేయనప్పుడు అలాంటి వ్యక్తులు నేను పార్టీని రిప్రజెంట్ చేస్తాను మీ ఇద్దరు ముగ్గురు మీరు రిప్రజెంట్ చేయట్లేదు కదా మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా మాట్లాడారని మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాం ఎనిమిది కోట్లు పది కోట్లు గురించి మాట్లాడారు ఇద్దరు వ్యక్తులు అరే ఇట్ ఇస్ నాట్ అ బిగ్ కేస్ మీరు అన్న విధంగా మేము అన్నది ఏంటి అందరూ అనుకున్న విషయమే కానీ జరిగిందా లేదా ఎస్టాబ్లిష్ చేసామా లేదా మనీ లాండరింగ్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా దాంట్లో ఫ్రాడ్ ప్లే అయిందా లేదా దానికి దీనికి లింక్ అయిపోయి అది టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగింది కాబట్టి ఈ కేసు కొట్టేస్తారని చెప్పి వీళ్ళిద్దరు ఇంటర్ప్రిటేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు బట్ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇన్సాల్వెన్సీలో లాస్ మార్చారు కంపెనీలో పర్సనల్ లైబిలిటీ మార్చారు అండ్ పర్సన్ టు క్యారీ ఆర్ గివ్ అండ్ టేక్ అనేది కూడా రూల్స్ మార్చారు టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ క్యాష్ టూ ల్యాక్స్ లిమిట్లు ఉన్నాయి మరి ఇన్ని కోట్లు ఇచ్చిపుచ్చుకోవచ్చా అది కూడా నెంబర్ టూ అది ఎస్టాబ్లిష్ అయింది ఆ మాట అది ఎందుకు వచ్చింది అంటే మేబీ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ దిస్ కేస్ ఇమీడియట్ కేస్ బట్ వీళ్ళ వీళ్ళందరికీ ఒక పాత హిస్టరీ ఉంది ఇచ్చిపుచ్చుకోవడం హిస్టరీ ఉంది నెంబర్ టూ వ్యవహారం వ్యాపారం నడిపే వ్యక్తులు వీళ్ళందరూ ఆ కేసుల మీద ఆ సెక్షన్స్ మీద ఖచ్చితంగా కేసు పెడతాం సో ఇప్పుడు మీరు అన్న విధంగా ఈ నాలుగు సెక్షన్స్ మీద ఆ ఎనిమిది కోట్లు వర్తించదు కాబట్టి అది పాత అది ట్రాన్సాక్షన్ కాబట్టి ఈ సెక్షన్లు కొట్టేస్తారని చెప్పి వీరిద్దరు బ్యూటిఫుల్ ఇంటర్ప్రిటేషన్ ఆ ఎనిమిది కోట్లు ట్రాన్సాక్షన్ పది కోట్లు ట్రాన్స్ ఇచ్చిపుచ్చు కూడా అవన్నీ కూడా సెపరేట్గా మళ్ళీ కేసులు పెడతారు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత లెట్ దెమ్ కమ్అట్ ఒకటి చేసిన వ్యక్తి కాదు కదా ముగ్గురు నలుగురు ఇన్వాల్వ్ అయిన ఉన్నారు ఇది మరో శ్రీరెడ్డి రఘురామకృష్ణరాజు మరో శ్రీరెడ్డి ఎందుకు అని అంటున్నానంటే శ్రీరెడ్డికి సింపథైజర్స్ ఉంటారు స్పాన్సరర్స్ ఉంటారు ప్రొడ్యూసర్స్ ఉంటారు డైరెక్టర్లు ఉంటారు సహాయ సహకారం అందించేవాళ్ళు అమ్మాయి ఫిలిం ఫిలిం ఛాంబర్కి వచ్చిన తర్వాత బట్టలిప్తని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంతమంది చేస్తారని ఎవరికీ తెలియదు బట్ ఆ మీడియా సంస్థలు తెలుసు అక్కడికి వెంటనే మీరు చూడండి విజువల్స్ ఒక మీడియా సంస్థ వ్యక్తి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటాడు ఇంకో మీడియా సంస్థ వ్యక్తి వెళ్ళి ఒక చున్నీ తీసుకుంటారు నువ్వు సరిగ్గా కూర్చో అని చెప్పి డైరెక్షన్స్ ఇస్తా అంటారు సేమ్ శ్రీరెడ్డికి ఏ విధంగా డైరెక్షన్స్ ఇచ్చారో రఘురామకృష్ణరాడు రాజుకి కూడా రచ్చబండ దగ్గర అయిపోయిందా ఇంకేమైనా మాట్లాడమంటారా ఇవి కూడా వచ్చినాయి ఆ బయటల్లోనూ వీడియోల్లోనూ ఆడియోల్లోనూ ఇంకేదైనా మాట్లాడమంటారు చెప్పండి ఏం చెప్పమంటారు ఇవన్నీ అంటే చూడండి జర్నలిస్ట్తో మాట్లాడే విధానం ఉంటుంది విధి విధానాలు ఉంటాయి బట్ ఏంటంటే వాళ్ళ ద్వారా స్పాన్సర్డ్ యాక్టివిటీస్ చేశారని పలుసార్లు ఎస్టాబ్లిష్ అయింది శ్రీరెడ్డి ఓపెన్గా అడ్మిట్ చేసింది రఘురాం కృష్ణరాజు మ ఎప్పుడొకప్పుడు అడ్మిట్ చేస్తాడు ఈరోజు రఘురామకృష్ణరాజు లేవనెత్తిన అంశాలు సక్రమంగా ఉన్నాయి అక్రమంగా ఉందంటే మన షోడేకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ ఎనిమిది కోట్ల గురించి మాట్లాడి కేసులు కొట్టేస్తారంట చాలా బాగుంది మీ ఎక్స్ప్లెనేషన్ షోడేకర్ది కాదు షోడేకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలా నాలుగు సెక్షన్స్ ఉన్నాయి నాలుగు సెక్షన్స్ వర్తిస్తాయా లేవా రఘురామ్ రఘురామకృష్ణరాజు మీద కేసు పెట్టొచ్చా అర్హత ఉన్నట్టు అన్ని అర్హతలు రఘురామ్ రఘురామకృష్ణరాజు ఎందుకనంటే తప్పు మాట్లాడచ్చు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తర్వాత ఒకసారి చెప్పేస్తే అయిపోతుంది నేను అనలేదంటే సరిపోతుంది భారతదేశ వ్యవస్థలో ఏనాడు సారీ చెప్పలేదు లేదా నేను పొరపాటు మాట్లాడే మాట్లాడలేదు లేదండి నేను పొరపాటు మాట్లాడాను మీరు అలాగ అనుకుంటున్నారు కానీ చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మాట్లాడిన తర్వాత మీడియా సృష్టించిన ఇది నేను అలా మాట్లాడలేదు ఆ విధంగా ఎప్పుడు ఏనాడు మాట్లాడలేదు అది ఆయన వ్యక్తిత్వానికి వదిలేద్దాం నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఇద్దరు మాట్లాడారు మాట్లాడినప్పుడు కృష్ణరాజు మాట్లాడిన మాటలు ఎందుకు లోతుగా విశ్లేషించలేకపోయారు జస్ట్ సింపుల్గా రెడ్డీస్ క్రిస్టియన్స్ వ్యతిరేకం హిందూ దళితులు హిందూ దళిత్ క్రిస్టియన్స్ రిజర్వేషన్స్ మీద ప్రమోషన్స్ మీద ట్రాన్స్ఫర్స్ మీద అదన్నీ కూడా గవర్నమెంట్ పాలసీలు అవి ఆ పాలసీల మీద మాట్లాడారు పాలసీలు మాట్లాడడం వల్ల ఏమవుతుంది సోషల్ అన్రెస్ట్ క్రియేట్ చేసే ఆస్కారం ఉంటుంది భారతదేశం అత్యధికంగా భారతీయులందరూ ఎక్కువ డిమాండ్ చేసేది ఆ మాటకు వస్తే నాతో సహా డిమాండ్ చేసేది ఏంటి కాపులకు రిజర్వేషన్ కావాలని మేము అడుగుతున్నాము అదేవిధంగా భారతదేశంలో చాలామంది రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు చాలా సెన్సిటివ్ ఇష్యూ అది అంటే నాకు కావాలని రిజర్వేషన్ కాదు మా కులంలో మా వెనక నెట్టబడిన వర్గాలకి రిప్రజె వాళ్ళకి కావాలని కోరుకుంటాం దాని ఒక క్రైటీరియాస్ ఇవన్నీ ఉంటాయి బట్ ఆ అంశాల మీద మీరు మాట్లాడారనుకోండి వీ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ సో ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ ఇష్యూస్ మీద రఘురాం కృష్ణాజీ ఏ విధంగా మాట్లాడుతున్నాడు పదే పదే ఏ విధంగా మాట్లాడారు ఇందాక మన లక్ష్మణ్ గారు మాట్లాడడం అని ఎవరన్నా మాట్లాడితే గంటలు గంటలు టీవీలో చూపిస్తారా లైవ్లు లైవ్లో అయిపోయితే టీవీ చర్చలు దాని యూట్యూబ్లు ఆ విధంగా ఎవరికన్నా ఉన్నాదా దాని వెనక ఒక సీక్రెట్ ఎజెండా ఉన్నదని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉంటారు అనలిస్ట్గా వస్తూ ఉంటారు ఆయన మరి ఆయన మాటలు ఎప్పుడు కూడా అంత ఇదిగా ఎత్తుకోరు కదా ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే నచ్చదు కొంతమంది కొన్ని ఛానల్స్కి కొన్ని మీడియా వర్గాలకి వాళ్ళకి కావాల్సిన కలర్డ్ విజన్ చూపిస్తే నచ్చుతుంది అది ఆ కలర్డ్ విజన్ ట్రాప్లో మీరు కూడా పడిపోతే ఎలాగా ఎస్ సెడిషన్ కేసు మీద రివ్యూ చేయాలని చీఫ్ జస్టిస్ గారు అన్నారు చీఫ్ జస్టిస్ గారు ఇంకో మాట కూడా అన్నారు ఏమన్నారంటే ఐ హ్యాడ్ ఎ గ్రేట్ వెల్కమ్ ఇన్ తెలంగాణ అన్నారు ఎప్పుడు కూడా ఒక ఫంక్షనరీ కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్నప్పుడు వెల్కమ్ ఆర్ నో వెల్కమ్ యూ షుడ్ నాట్ బి హైలైటెడ్ వన్ ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు బెంచులు పెంచలేదు తెలంగాణ రాష్ట్రానికి ఏబిఎసీసీలో పెంచారు ఏదైనా బేసిస్ ఉందా అది వదిలిపెట్టేద్దాం ప్రపోర్షనేట్గా రిప్రజెంటేషన్ రావాలి స్త్రీలకి రావాలి వెనక నెట్టబడిన వర్గాలకి వీళ్ళందరికీ కూడా రావాలి అని చెప్పి ఆయన ఒక మాట మాట్లాడారు బట్ ఇఫ్ యూ వన్స్ యూ గో బ్యాక్ టు హిస్టరీ ఆఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ బేసిస్లో చాలామంది జడ్జిలు అయ్యారు అనేది అందరికి ఓపెన్ సీక్రెట్ అప్పుడు ప్రాపర్ రిప్రజెంటేషన్ వచ్చిందా ఆ రోజు ప్రాపర్గా అన్ని కులాలని రిప్రజెంట్ చేస్తూ హైకోర్టు జడ్జికి ఎలివేట్ అయ్యారా లేదు కదా ఈరోజు మాట్లాడుతున్నాను సరే ఎవరు ఏ బేసిస్లో వచ్చారని వదిలిపెట్టే సెన్సిటివ్ టాపిక్ కాబట్టి సెడిషన్ కేసు మీద భారతదేశంలో అత్యధికంగా కేసులు ఎక్కడున్నాయి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ వెస్ట్ బెంగాల్ కేరళ ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి రాష్ట్రాల్లో ఎందుకు పెడుతున్నారు ఎస్ ఇద్దరు ముగ్గురు నక్సలైట్ సింపథైజర్స్ మీద పెట్టారు పెట్టిన తర్వాత వారు ఏదో రెండు మూడు చిన్న చిన్న ఫేవర్స్ అడిగారు ఏదో స్ట్రా కావాలని అడిగారు తాగలేకపోతున్నారని స్ట్రా అడిగారంట అంటే గ్లాస్లో తాగలేరంట ఆయన బికాస్ ఆఫ్ ద మెడికల్ కండిషన్స్ ఆ స్ట్రా పర్మిట్ చేయలేదంట ఇంకో ఆయన మెడికల్ కేర్ అడిగితే ఆయన మెడికల్ చేయరు మన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులు ఇద్దరు ముగ్గురిని జైల్లో పెడితే తల్ల కిందులైపోతే ఆఖరికి ఒక నెల రోజులైన తర్వాత కోవిడ్ అదంతా వచ్చిన తర్వాత హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేసి కరెక్ట్గా వారం నుంచి కరెక్ట్గా వారం రోజులు అంటే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి మూడు నెలలు నాలుగు నెలలు పట్టింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చాలామంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అందరూ లెటర్స్ రాయడం అన్నీ చేస్తే కోర్టులో మెన్షన్ చేస్తే మూడు నాలుగు నెలలు ప్రొటెస్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా వారం రోజులు హాస్పిటల్లో ఆయన ఆయన బాగుపడిపోయారు మళ్ళీ వెనక్కి తీసుకువచ్చి హాస్పిటల్ మళ్ళీ జైల్లో పెట్టేశారు ఆయన పెద్ద వ్యక్తి సర్వీస్ చేశారు ఆయన ప్రిన్సిపల్స్ వేరయ్యి ఉండొచ్చు ఆయన పోరాడే తత్వం వేరై ఉండొచ్చు సంథింగ్ లైక్ లెఫ్ట్ లీనింగ్స్ ఉండొచ్చు నక్సల్ సింపథైజర్స్ అయ్యి ఉండొచ్చు బట్ రఘురామకృష్ణరాజు ఇది మన సాయి అయ్యి రెండు మూడు డిస్కషన్లో ఉన్నారు బెయిల్ మీద ఉన్నాడా రిమాండ్లో ఉన్నాడా ఎక్కడున్నాడు ఏంటన్నది మాకు తెలియట్లేదు ఇలాంటి వెసులుబాట్లు ఎవరికన్నా ఉంటాయా ప్రస్తుతం అయితే పార్లమెంట్లో ఉన్నాడు కాబట్టి రెండోది ఏంటంటే పదే పదే మీరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఏంటంటే ప్రభుత్వం చెందిన వ్యక్తులు డిపార్ట్మెంట్ వాళ్ళు రఘురామకృష్ణరాజు కొట్టారని దట్ ఇస్ నాట్ ఫేర్ ఇప్పుడు దాకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు దెబ్బ ఉన్నది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉన్నది విచిత్రం చూడండి విజయవాడలో బయలుదేరినప్పుడు శుభ్రంగా నడుచుకుని కారెక్కాడు హైదరాబాద్కి వచ్చాడుకి ఒక కాలు దెబ్బ ఉందని చూపించాడు ఢిల్లీకి వెళ్ళేటప్పుడు రెండు కాలు దెబ్బ ఉన్నదని చూపించాడు రెండు కాలుకి కట్టేస్తారు అది కూడా ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి కట్లు వేయడానికి అవాయిడ్ చేస్తారు కొద్ది అంటే స్టిగ్మా లాగా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కట్లు వేసుకోవడానికి కొంచెం స్టిగ్మాగా ఫీల్ అయ్యి జస్ట్ క్రెచ్ బ్యాండ్ వేసుకుంటా ఉంటారు హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్కి ఆర్థోపెటిక్ అన్నీ నాకు ఐడియా ఉంది కాబట్టి అలాంటిది సిమెంట్ కట్టలు కట్టించేసుకున్నారు రెండు కాళ్ళకి ఢిల్లీకి వెళ్ళే పోయినప్పటికి కెన్ యూ ఇమాజిన్ పోని విజయవాడ హాస్పిటల్లో గుంటూరు హాస్పిటల్లో ఏదో సక్రమంగా జరగలేదని మనం మీరు ఇంప్రెషన్ ఇస్తున్నారు అయ్యి ఉండచ్చు అనుకోండి మిలిటరీ హాస్పిటల్లో మిలిటరీ హాస్పిటల్లో రెండు కాళ్ళు స్కానింగ్లు చేశారు ఎంఆర్ఐలు చేశారు అన్నీ చేసిన తర్వాత కూడా ఒక్కొక్క కాళ్ళకి క్రెచ్ బ్యాండ్ వేశారు అక్కడ నుంచి రో రెండో కాళ్ళు రెండు కాళ్ళకి సిమెంట్ కట్ట ఏం చేసుకున్నాడు ఢిల్లీ ఎయిమ్స్కి వెళ్ళేటప్పటికి అంటే ఈజ్ జస్ట్ ఇంప్రూవింగ్ హిస్ కేస్ వన్ తనుకి సర్టన్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయి దెన్ తను సెల్ఫ్ ఎక్టింగ్ ఇంజురీస్ అయ్యుండే ఆస్కారం కూడా ఉన్నది బట్ వీళ్ళు ఎజ్యూమ్ ఎలా చేస్తారంటే ఎలా చేస్తున్నారంటే ఇన్ఫర్మేషను రంగరామకృష్ణాజీ ఎంపీని కొట్టేశారు అదే మాట్లాడుకుంటాడు సిగ్యుచేట్ కదా లైఫ్లో కొట్టుకున్నారు అంటే అదొక ఏడుపు కొట్టించుకున్నాడంటే అదొక ఏడుపు బట్ ఏంటంటే మీకు రాజకీయంగా లబ్ధి కావాలి కాబట్టి ప్రజల్లో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి జరగని సంఘటన జరిగినట్టు ప్ర చూపిస్తూ ఎస్టాబ్లిష్ చేయడానికి మ్యాక్సిమం ప్రైజెస్ ఫ్రాక్చర్ లేదు జస్ట్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ హెయిర్ లైన్ ఫ్రాక్చరు బ్రిటిలి బ్రిటిలిటీ ఆఫ్ బోన్స్ ఒక ఏజ్ వచ్చింది ఈజ్ అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత సటెన్ సిమ్టమ్స్ ఉన్న తర్వాత సటన్ ఇష్యూస్ ఉన్న తర్వాత ఆఫ్ బోన్ వస్తుంది జస్ట్ వేలు తలుపుకి తగిలినా గోడకు తగిలినా గడపకు తగిలినా ఫ్రాక్చర్ అవుతుంది తెలుసుకోండి బట్